సిద్ధార్ సర్వాయి పాపన గౌడ్ గారి జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో ఎలా బతకాలనో మన సర్దార్ సర్వాయి పాపన గౌడ్ గారిని చూస్తే అర్థమవుతుంది, ఆయన చరిత్రను చూస్తే అర్థమవుతుంది. కనుక బహుజనులు ఇవాళ తాయిలాలకు పోకుండా మన ప్రజలంతా రాజ్యాధికార లక్ష్యంతో ముందుకెళ్లాలని, బహుజనులు రాజ్యాధికారం సాధిస్తే సామాజిక మార్పు ఆర్థిక విముక్తి లభిస్తుందని, ఆ దిశగా సర్వాయి పాపన గౌడ్ గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఇవాళ మహిళలపైన జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలను ఆపడం, అలాగే బహిరంగంగా జరుగుతున్న దాడులను కూడా ఆపే యొక్క శక్తిని బహుజన్ సమాజ్ పార్టీ ఇస్తుందని, అధికారంలోకి వచ్చినాక బహుజన్లకు దాడులకు అడ్డంగా నిలబడి మనకు రక్షణ కల్పిస్తుందని తెలియజేసుకుంటూ మాయావతి గారిని ప్రధాని చేసే విధంగా మన ఆర్ఎస్పీ గారి యొక్క నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క బహుజన్కి జై భీమ్, జై భారత్, జై బహుజన్ సమాజ్ పార్టీ.